జాన్ బన్యన్ గారు రాసిన యాత్రికుని ప్రయాణం అనే పుస్తకంలో ఒక సన్నివేశం చాలా బాగుంటుంది. యాత్రికుడు తన యొక్క పాపభారాన్ని దించుకోవాలనే ఆలోచనలో వెళుతూ ఉండగా ఒక చోటకు వచ్చేసరికి కొన్ని కట్టెలు పేర్చబడి అగ్ని మండుతూ ఉంటుంది. అయితే దాన్ని ఆర్పేయాలని ఒక వ్యక్తి దాని మీద నిరంతరంగా నీళ్లు చల్లుతూ ఉంటాడు. సర్వసాధారణంగా ఫైర్ మీద వాటర్ వేసినప్పుడు అగ్ని ఆరిపోతుంది, కానీ ఎందుకో అతను నీళ్లు పోస్తున్నా కానీ నిరంతరాయంగా నీళ్లు అగ్ని మీద వేస్తున్నా అగ్ని ఆరిపోవడం లేదు, ఆ కట్టెలు ఇంకా మండుతూనే ఉన్నాయి. ఇది చాలా స్ట్రేంజ్గా అనిపించింది. సర్వసాధారణంగా నీళ్లు వేసినప్పుడు అగ్ని ఆరిపోవాలి కదా, ఈ కట్టెలు ఇంకా ఎందుకు మండుతున్నాయి అని ఆలోచన చేశాడు. ఆ ప్రాంతం నుండి కొంచెం ముందుకు నడిచి ఆ అగ్నికి లేదా కట్టెల మంటకు అటువైపున ఏం జరుగుతుందో చూద్దామని వెళ్ళాడు. వెళ్తే అక్కడ మరొక వ్యక్తి ఇటు నుంచి ఎన్ని నీళ్ళైతే పడుతున్నాయో అటునుంచి అంతకన్నా ఎక్కువగా నూనె ఇటు వేస్తున్నాడు. ఒక ప్రక్క నుండి నీళ్లు చల్లుతున్న ఒక వ్యక్తి, మరొక ప్రక్క నుండి నూనె చల్లుతున్న మరొక వ్యక్తి నూనె పోస్తున్నాడు. ఇటువైపున ఇతడు పోస్తున్న నీళ్ల కంటే అటువైపున అతడు పోస్తున్న ఆయిల్ ఎక్కువగా ఉంది కాబట్టి ఆ మంట ఆరిపోవడం లేదు. యాత్రికుడు ఈ సన్నివేశాన్ని చూసి చాలా ఆశ్చర్యపడతాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ సెలవిస్తూ ఉంది, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో పౌలు మహర్షి అంటాడు, ప్రభువు నాకు సహాయకుడు, నేను నరమాత్రునికి ఎందుకు భయపడాలి. గాడ్ ఈజ్ అవర్ హెల్ప్. దేవుడు మనకు సహాయకుడు, ఆపత్కాలములో నమ్ముకున్నదగిన సహాయకుడు. అపవాది చాలాసార్లు మనలో ఉన్న ఆధ్యాత్మిక రోషాన్ని, ఆధ్యాత్మికమైన మంటను ఆర్పివేయాలని ఎన్నో విధాలుగా మన మీద నీళ్లు చల్లుతూనే ఉంటాడు. అవిశ్వాసుల మాటలు, చెడ్డ స్నేహితుల సలహాలు, దురాత్మ శక్తుల యొక్క ప్రేరేపణ, అంధకార శక్తుల యొక్క ప్రాబల్యం ద్వారా మనలో ఉన్న ఆధ్యాత్మిక మంటను ఆర్పివేయాలని అపవాది సాయశక్తుల ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అయితే శుభవార్త ఏంటి అంటే, మన ప్రభువును రక్షకుడని యేసయ్య మన కోసం సిలువలో మరణించి తన రక్తాన్ని సంపూర్ణంగా మన కోసం అర్పించిన దేవుడు. ఆ గొప్ప బలియాగాన్ని, త్యాగాన్ని మన కోసం చేసిన మన రక్షకుడు ప్రాణప్రదంగా మనల్ని ప్రేమిస్తున్నవాడు. ఈ లోకంలో ఏ ఒక్కరూ కూడా యేసయ్య మనల్ని ప్రేమించినంతగా ప్రేమించలేరు, ప్రేమించబోరు కూడా. అలాంటి గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, మహోన్నతుడు మన పక్షాన నిలబడి మనం ఆరిపోకుండా జారిపోకుండా ఉండునట్లుగా పరిశుద్ధాత్మనే నూనె మన మీద పోస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం ద్వారా, ఆత్మ నింపుదల ద్వారా మనం ప్రతిరోజు దేవునిలో వెలిగించబడుతున్నాం, ముందుకు సాగిపోతున్నాం. ప్రియ సహోదరి, సహోదరుడ, ప్రియమిత్రమ, ఒకవేళ నీ చుట్టూ ఉన్న ప్రతికూల వాతావరణాన్ని చూసి ఒకవేళ కంగారు పడుతున్నాయేమో, అపవాది ఒకవేళ నీ మీద నిందలు, అవమానాలనే నీళ్లు పోస్తున్నాడేమో, ఒకవేళ అపవాది నీ మీద రకరకాల సమస్యలు, శోధనలు, మునుపెన్నడూ కూడా నువ్వు వెళ్ళని ఆ భయంకర గాఢాంధకారపు లోయలోనికి ఒకవేళ నువ్వు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందేమో, నీ మీద నిరంతరంగా అపవాది నీళ్లు చల్లుతూ ఉంటే, నమ్ము ప్రియ దేవుని బిడ్డ, నీ దేవుడు నీ కోసం ప్రాణం పెట్టి మరణాన్ని జయించి తిరిగి లేచి నీ రక్షకుడు నీ మీద పరిశుద్ధాత్మని నూనె పోస్తూనే ఉన్నాడు. నిన్ను ఆరిపోనివ్వడు, నిన్ను వెనుకకు జారనివ్వడు, నీలో ఉన్న తపన, నీలో ఉన్న రోషాన్ని అణగారిపోనివ్వడు. ఖచ్చితంగా నువ్వు బలం పొందాలి, ఆశీర్వాదం పొందాలి, లేవనెత్తబడాలి. ఆయన నీకు సహాయకుడిగా ఉండి నిన్ను లేవనెత్తి బలపరచాలని దేవుడు కోరుతున్నాడు. కృంగిపోయి ఉన్నావా? ఏడుస్తున్నావా? అది జరగలేదు, ఇది జరగలేదని బాధపడుతున్నావా? నాకు అది దొరకలేదు, ఇది దొరకలేదని ఏడుస్తున్నావా? దేవుడు నీ పక్షాన ఉన్నాడు, ఆయన నీ వైపు నిలబడ్డాడు. నీవు ఆరిపోకుండా, జారిపోకుండా దేవుడు తన కృపా సమృద్ధిని నిరంతరాయంగా నీ మీద కృమరుస్తూనే ఉన్నాడు. బీ థ్యాంక్ఫుల్ టు గాడ్, బీ ఫిల్డ్ విత్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమ వైపు నీ దృష్టిని మళ్లించగలిగితే నువ్వు నిలబడతావు, బలపడతావు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. గాడ్ బ్లెస్ యూ.